సాధారణంగా అందరికి చాలా తొందరగా నిద్ర వస్తుంది. అసలు ఎందుకు వస్తుంది సాధారణంగా నిద్ర ఎక్కువగా? పుష్టిగా తిన్నప్పుడు వెంటనే శరీరానికి ఒక విధమైన మత్తు లాంటిది కలిగి నిద్ర వస్తున్నట్లు అనిపిస్తుంది. కాస్తంత బద్ధకంగానూ ఉంటుంది. ఆ సమయంలో మంచం మీద పడుకుంటే చాలు, వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. అలా ఎందుకు జరుగుతుందంటే, మనిషి శరీరంలోని సగటున 5 లీటర్ల రక్తం ఉంటుంది. ఈ రక్తం శరీరంలోని వివిధ అవయవాలకు సరఫరా అవుతుంది. అయితే ఒక భాగానికి ఇంతే రక్తం సరఫరా కావాలనే నియమం లేదు. వివిధ కణాల అవయవాల్ని బట్టి రక్తం ఆయా భాగాలకు ప్రసరిస్తూ ఉంటుంది. సాధారణ సమయంలో గుండె నుంచి సరఫరా అయ్యే రక్తం 28%, కాలేయానికి 15%, కండరాలకి 14% మెదడుకు వెళ్తుంది. ఇది శరీర అవసరాలను బట్టి మారుతుంది. ఆహారం తీసుకున్న వెంటనే అది జీర్ణం కావడానికి పొట్ట భాగం చురుగ్గా ఉండాలి, కాబట్టి పొట్టకు ఎక్కువగా రక్తం సరఫరా అవుతుంది. దీనివల్ల మెదడులోని రక్త శాతం తగ్గుతుంది. అందువల్ల మెదడు కాస్త మందగించినట్లు, మత్తుగా నిద్ర వస్తున్నట్లు అనిపిస్తుంది. ఎంత ఎక్కువగా తింటే అంత ఎక్కువగా మత్తుగా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం తీసుకునే ఫుడ్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ రోజు ఇంత లెవెల్లో తీసుకుంటే మనం కరెక్ట్గా ఉంటాము. ఇంకోటి ఏంటంటే, పెరగకుండా ఉండటానికి మంచిగా వీలుగా ఉంటుంది, తగ్గడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలానే మెయింటైన్ చేస్తూ ఉంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎక్కువగా తింటే నిద్ర ఎందుకు వస్తుందో చూసాం. ఆ పద్ధతి కాకుండా వేరే పద్ధతిలో నడుచుకుంటే బెటర్.